करोना काट को प्रपंच लक्षला मंदिर गुरी వార్లు ఇప్పటికే 150,000కు పైగా ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. పాజిటివ్ పేషెంట్లను రక్షించే యుద్ధంలో అనేక మంది వైద్యులు బలయ్యారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న డాక్టర్లు ఇతర సిబ్బందికి సలాం చెప్తూ శ్రీదేవి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మెత్తల సత్యనారాయణ రాజు అందిస్తున్న స్పెషల్ స్టోరీ. యుద్ధం జరుగుతోంది. చైనాలోని వ్యూహాన్లో పుట్టిన కరోనాపై ప్రపంచమే ఒక పెద్ద వార్ ఫీల్డ్‌గా మారిపోయింది. సహజంగా యుద్ధంలో ఎదురుగా కనుచూపు మేరలో శత్రువు కనిపిస్తాడు. కానీ ఇప్పుడు కంటికి కనిపించని కరోనా మహమ్మారిపై ముందు వరుసలో నిలబడి మన వైద్యులు పోరాడుతున్నారు. వార్ ఫీల్డ్‌లో సైనికుల చేతిలో తుపాకులు ఆయుధాలు ఉంటాయి. ఈ వార్లో మన సైన్యమైన డాక్టర్లకు కరోనా పాజిటివ్ పేషెంట్లకు ఎలాగైనా ఊపిరి పోయాలన్న తపనే తప్ప మరో ఆయుధమేది లేదు. ఈ యుద్ధభూమికి వెళ్ళిన వైద్యులు ఇల్లు వాకిలిని విడిచిపెట్టేశారు. భార్య బిడ్డలకు బైబై అని చెప్పేశారు. ఆసుపత్రిలోనే మకాం పెట్టారు. రోగుల సేవలోనే నిత్యం గడుపుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా మారారు. కరోనాకు మందు లేదు, అయినా అందుబాటులోని వైద్యాన్ని అందిస్తూనే కొన ఊపిరితో ఉన్న కరోనా పేషెంట్లను బతికించేందుకు తమ బతుకుల్ని అంకితం చేసేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా వార్లో కరడుగట్టిన సైనికులై పోరుబాట పట్టారు. ఇప్పటికే ప్రపంచంలో 100,000 మందికి పైగా కరోనా కాటుకు కాటికి వెళ్ళిపోతే ప్రపంచంలోనే దాదాపు 25,00,000 మందికి పాజిటివ్గా తేలి ప్రాణాలతో పోరాడుతున్నారు. మన దేశంలో వేలాది మంది మాయదారి కరోనా రక్కసికి బలై బెడ్లెక్కేశారు. వీరిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మన రాష్ట్రంలో ఈ మహమ్మారి విజృంభణతో కర్నూలు గుంటూరు జిల్లాలు బుసలు కొడుతుంటే మిగిలిన జిల్లాల్లో జనానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కరోనా ధాటికి జనమంతా అల్లాడిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెద్ద యుద్ధమే చేస్తున్నారు మన వైద్యులు. కరోనాను కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ధరించి కరోనా బాధితుల సేవలో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మరణం పక్కనే పొంచి ఉందని మన డాక్టర్లకు తెలిసినా వైరస్ సోకిన రోగి ప్రాణాన్ని నిలబెట్టాలని తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా రేయిం బౌళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో లక్షలాది మందికి ప్రాణం పోస్తూనే ఉన్నారు. ఈ కరోనాపై వైద్యులు సాగిస్తున్న సమరంలో ఎందరో డాక్టర్లు సమిధులైపోతున్నారు. వైద్యం అందిస్తూనే ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది కరోనా పాజిటివ్ సోకి అప్పటి వరకు వైద్య సేవలందించిన అదే ఆసుపత్రిలో పేషెంట్లుగా మారి ప్రాణాలతో ఫైటింగ్ చేయాల్సిన దయనీయ దుస్థితి. దేవుళ్ళలాంటి డాక్టర్లనే ఆ కరోనా రక్కసి మింగేస్తుంటే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి, గుండెలు కరిగిపోతున్నాయి. వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఈ వార్లో మేము సైతం అంటూ పోరాడుతూనే ఉన్నారు. కరోనా బాధితులకు సేవలందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వీరిలో కూడా కొందరు మృత్యువాత పడడం కలచివేస్తోంది. ఇలా ఆసుపత్రుల్లో నిరంతరం సేవలందిస్తూ వైద్యులు ఈ మహమ్మారిపై పోరాడుతుంటే నడి రోడ్లపై నడినెత్తున మండుతున్న ఎండల్లో పోలీసులు కరోనా కట్టడికి జనాన్ని కంట్రోల్ చేయడానికి పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అసలు కంటికి కనిపించని కరోనాను ఆదిలోనే తుంచేయాలని పారిశుద్ధ్య కార్మికులు మరోవైపు పోరాడుతున్నారు. దుర్గంధాన్ని లెక్క చేయకుండా వారి ఆరోగ్యాలను పణంగా పెట్టి నిరంతరం మన పరిసరాలను శుభ్రం చేస్తూ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న కరోనా వైరస్ పరిస్థితులను ప్రజల ముంగిటకు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు జర్నలిస్టు అన్నలు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు. కనిపించని శత్రువు కరోనాపై పోరాట సమరంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న వీరందరికీ ఇదే మన శాల్యూట్. మన కోసం వారంతా యుద్ధభూమిలో కరోనాపై పోరాడుతుంటే మనమేం చేస్తున్నాం? సర్కారు అమలు చేస్తున్న లాక్డౌన్ను ఉల్లంఘిస్తున్నామా? నిబంధనలను పెడచెవిన పెడుతున్నామా? ఆలోచించండి, ఆచరించండి. లాక్డౌన్ నిబంధనలను క్రమశిక్షణతో పాటించి కలసికట్టుగా కరోనాను కట్టడి చేద్దాం. ఈ కరోనా వార్లో అమరులైన వైద్యులకు నిండు మనసుతో నివాళులర్పిద్దాం. అందరం కలిసి కరోనా మహమ్మారిని పారదోలుదాం.